ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకే ఒకటి భూముల రీసర్వేకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ప్రజా ప్రయోజనంగా ముందుకు వెళ్తుంది అనేది ఈ లోపు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు కానివ్వండి చంద్రబాబు గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి మరొక సంచలనంగా మాన్ని ప్రధానంగా ఆరు రకాల భూములపై జగన్ మోహన్ రెడ్డి గారు కన్నేశారు ఒక అతిపెద్ద ల్యాండ్ మాఫియాని ప్రోత్సహిస్తోంది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఒక అతిపెద్ద ఆరోపణ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ చుక్కల భూములు కానివ్వండి అసైన్డ్ భూములు కానివ్వండి ఈ సొసైటీకి చెందిన భూములు కానివ్వండి లేదంటే పోరంబోగు భూములు అంటారు అవి కానివ్వండి ఇవన్నీ ఇలాగా ఒక ఆరు రకాల భూముల మీద కన్నేసిన నేపథ్యంలోనే ఈ భూముల రీసర్వే అనే ప్రక్రియ మొదలుపెట్టారు కానీ అంతకుమించి ఏమీ లేదు పూర్తిగా భూములను ఒక భూదందా అనేది అధికారికంగా ప్రభుత్వం చేస్తోంది అనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూ సర్వే తర్వాత ల్యాండ్ మాఫియా పేట్రేగిపోయే అవకాశం ఉంటుంది అనేది అంటే భూముల సర్వే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చేస్తున్న హడావుడి ఏదైతే ఉందో భూ సర్వేతో రాష్ట్రంలోని ప్రజల భూములను ఏ రోజుకి ఆ రోజు అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ భూమి ఉందా లేదా అని చెప్పి సరి చేసుకునే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఒక పక్క ప్రభుత్వం మాత్రం దాన్ని 100 ఏళ్ల తర్వాత ఇటువంటి భూ సర్వే అనే ఒక సమగ్ర సర్వే అనే ప్రక్రియ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు అనేది అంటే ఇది ఆల్రెడీ భూ సర్వే అనేది మొదలు పెట్టేశారు పెట్టేస్తున్నారు విడతల వారీగా జరిగిపోతుంది మొత్తం సర్వేయర్ల నియామకం కూడా జరిగిపోయింది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు ఇవంతే అయితే ఫైనల్గా ఎవరి భూమి వాళ్ళకి కొత్తగా వీళ్ళు హక్కు పత్రం ఇస్తారా ఎవరి భూమి వాళ్ళకి ఈ భూమి నీదే అంటూ కొత్తగా వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ ఇస్తారా అదే నేపథ్యంలో ఆక్రమణలకు గురైన భూములు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ప్రభుత్వం ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది ప్రభుత్వం నుంచి ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు భూ సర్వే చేస్తున్నాం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా ఇక్కడ అక్రమార్కుల మీద కూడా ఉక్కుమాదం మోపడానికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఎవరికి వాళ్ళు చెబుతున్నమాట కానీ తాజాగా చంద్రబాబు గారు రేజ్ చేసిన పాయింట్ వైసీపీ మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది మొత్తం ఇప్పుడు భూములు మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది టీడీపీ హయాంలో 1500 రూపాయలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 8000 రూపాయలు అవుతుంది అంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి అనేది కూడా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య మరి వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మాఫియా అనేది జరుగుతుంది ఈ భూ సర్వే ద్వారా అనేది దీనికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ ఇస్తుందా ప్రభుత్వం లేదు అంటే ప్రభుత్వ విమర్శలు ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని ఒక ఆరోపణల్ని వాటిని విమర్శగానే చూస్తారా అసలు ఏం జరుగుతోంది అనేది రేపు భూ సర్వే మొదలైన తర్వాత ఆ ప్రక్రియ విడతల వారిగా పూర్తయిన తర్వాత అర్థమవుతుంది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి